मनी पर्स वन थर्ड पार्ट చదువుతున్నా నేను వంగా రాజేంద్ర ప్రసాద్ సార్ గారి మనీ పర్స్ వన్ థర్డ్ పార్ట్ ప్రీమియం కట్టగలిగే శక్తిని బట్టు పిల్లల చదువులకి ఉపయోగపడాలను ఆదాయ పన్ను రాయితీ కోసము సాధారణంగా బీమా పాలసీని నిర్ణయం చేసుకుంటారు చాలామంది మీ గురించి మీ కుటుంబం గురించి సమగ్రంగా తెలియకుండా సరైన పాలసీని పొదుపు మార్గాన్ని సూచించడం సాధ్యం కానే కాదు. కొందరికి పొదుపుకు బీమా సరైన మార్గమే కాకపోవచ్చు. ఆదాయ పన్ను రాయితీకి బీమా పాలసీకి మించిన మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి. రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆనంద జీవితం కోసం ఆర్థిక అనారోగ్యం కలగకముందే మంచి ఆర్థిక సలహాదారులను సంప్రదించడం వల్ల మరింత సుఖంగా బ్రతకవచ్చు. సంపాదించడానికి శ్రమ పడుతూ సంపాదించింది దాచుకోవడానికి మంచి పొదుపు పెట్టుబడి మార్గం ఏదో తెలుసుకోకపోతే గంప లాభం చిల్లి తీసినట్లు ఉంటుంది. రావాల్సిన లాభం రాకున్నా అది నష్టమే అని గుర్తించి మంచి పొదుపు ఏదో తెలుసుకోవడం కోసం జీవితంలో ఒక్కరోజైనా శ్రమపడండి. ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలకి వెళ్ళి ఊరేగి వెళ్ళేంత వరకు మన ఆనందం సుఖం డబ్బుతో ముడిపడి ఉన్నాయి. మన కనీస అవసరాల కోసం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? మీ ఇంటి బడ్జెట్ విశ్లేషించుకునేందుకు ఈ పుస్తకం చదవండి. అదనపు శ్రమ లేకుండా లక్షలాది రూపాయలను అదనంగా ఎలా సంపాదించవచ్చో వివరించే సులువైన మార్గాలు తెలుసుకోండి. ఒక్క ఆర్థిక సలహా మీ జీవితాన్ని, మీ కుటుంబ భవిష్యత్తుని మార్చేయవచ్చు. రేపు కూడా సుఖపడాలంటే పొదుపు తప్పదు. రేపు మనం ఉంటామో ఉండమో ఖచ్చితంగా చెప్పలేం. ఈరోజు ఈ క్షణమే సత్యం. అనిశ్చిత భవిష్యత్తు కోసం ఈరోజు ఖర్చులకి కక్కుర్తి పడి పిసినారిగా ఉండడం ఎందుకు అని ఆలోచిస్తాం. అందుకే ఈరోజే ఎంజాయ్ చేద్దాం అనే ధోరణి పెరుగుతుంది. నిజమే, ఎప్పుడో ఉపయోగపడాలని ఈరోజు కోరికల్ని చంపుకోవటం తెలియైన పని కాదు. కానీ ఈరోజు దొరికే ఆనందం సుఖం భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ రేపటి కోసం కొంతైనా పొదుపు చేయక తప్పదు. చాలామంది చిన్నపిల్లలు చదువుకోవడం కంటే కార్టూన్ నెట్వర్క్ చూడడానికి, ఆటలు ఆడుకోవడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు చదువుకుంటే జీవితాంతం సుఖపడవచ్చు, చాలా డబ్బులు సంపాదించవచ్చు, కారుల్లో తిరగవచ్చు అని పిల్లలకి పాఠాలు చెప్పి బాగా చదువుకోమని చెప్తాం. పెద్దవాళ్ళమైన మనం కూడా ఖర్చు పొదుపు విషయాల్లో చాలాసార్లు పిల్లల్లాగానే ప్రవర్తిస్తుంటాం. మన ఆదాయాన్ని ఇప్పటి ఆనందానికి, ఖర్చులకి కేటాయించి తాత్కాలికంగా తృప్తి చెందుతూ ఉంటాం. ఈరోజు మాత్రమే సుఖపడాలంటే సంపాదించిందంతా ఇప్పుడే ఖర్చు పెట్టేయండి. రేపు కూడా సుఖంగా ఉండాలంటే పొదుపు తప్పదు. ఈ లైన్ హైలైట్ చేశారు సారు. ఈరోజు మాత్రమే సుఖపడాలంటే సంపాదించిందంతా ఇప్పుడే ఖర్చు పెట్టేయండి. రేపు కూడా సుఖంగా ఉండాలంటే పొదుపు తప్పదు. జల్సాగా తిరిగిన టీనేజ్ కుర్రాడు ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోక తప్పదు. పిల్లల్ని కనక తప్పదు. వాళ్ళని చదివించక తప్పదు. చివరికి ముసలితనమూ ఆగదు. భవిష్యత్తులోని ఈ దశలన్నిటిలో డబ్బుంటేనే జీవితం సుఖంగా ఉంటుందని మనకు తెలుసు. జీవితంలో ఆర్థికంగా ఏర్పాటు చేసుకోవాల్సిన కనీస అవసరాలు ఏంటని అడిగితే చాలా మంది ఇల్లు, పిల్లల చదువులని చెప్పి ఆగిపోతారు. నిజానికి మనలో చాలా మందికి తెలిసి సీరియస్గా ఆలోచించని కనీస ఆర్థిక అవసరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఆరు అవసరాలు చెప్పారు సారు. మొదటిది రిజర్వ్ మనీ. వైద్య ఖర్చులు వంటి అనుకోని ఆర్థిక అవసరాలకు ప్రతి వ్యక్తికి కొంత అత్యవసర నిధి, దాన్ని రిజర్వ్ మనీ అని అంటారు. అది అవసరం. ఇల్లు. పక్షి కూడా పుల్లా పుడక ఏరుకొచ్చి చెట్టు మీద గూడు కట్టుకుంటుంది. మనిషిగా మన ఇల్లు మనకి కనీస అవసరం కదా.
మూడు, పిల్లల చదువుల ఖర్చు భారీగా పెరుగుతుంది. ప్రతి తల్లి తండ్రి చేసే ఉత్తమమైన పెట్టుబడి పిల్లల చదువులే. నాలుగు, జీవిత బీమా. మనం ఉన్నంతకాలం దాని అవసరం రాదు, కానీ దాని అవసరం వచ్చినప్పుడు మనం ఉండం. కాబట్టి దాని గురించి ఇప్పుడే ఆలోచించాలి. మనం సంపాదించే దానిలో చాలా భాగం మనం కుటుంబం కోసమే ఖర్చు పెడతాం. మనకంటే మన పిల్లల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళం. వారి ఆర్థిక రక్షణ కోసం మన జీవితానికి బీమా చేయించకపోతే ఆర్థిక నేరం చేసినట్లే. ఐదు, ఆరోగ్య బీమా. పెరిగే రోగాలు ఖర్చుల దృష్ట్యా ఇది అత్యవసరం. ఆరు, పింఛన్. ఓపికన్నంత వరకే పనిచేసి సంపాదించగలం. రిటైర్ అయ్యాక ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే పెన్షన్ గురించి తప్పక ఆలోచించాలి. పొదుపు ఎవరికైనా సాధ్యమే. పొదుపుకు రెండు మార్గాలున్నాయి. ఖర్చు పెట్టగా మిగిలింది పొదుపు చేయడం ఒక మార్గం, పొదుపు చేసేసి మిగిలింది ఖర్చు పెట్టడం రెండు మార్గం. మొదటి మార్గంలో పొదుపు చేయాలంటే 99 మంది విఫలమవుతుంటారు. మన కనీస అవసరాలను బట్టి ఎంత కావాలో చూసుకుని మొదట పొదుపు చేసేసి మిగిలింది ఖర్చు పెడితేనే దాచుకోవడం సాధ్యమవుతుంది. అరుణాచలం సినిమాలో హీరోకి నెల రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని పరీక్ష ఎదురవుతుంది. ఆ హీరో ఆ 30 కోట్లని ఖర్చు పెట్టేస్తాడు. మనము ఖర్చు పెట్టడంలో అరుణాచలాలమే. నెలకి 10,000 రూపాయలు వచ్చినా ఖర్చు పెట్టేస్తాం, 50,000 రూపాయలైనా ఖర్చు పెట్టేస్తాం. ఖర్చు పెట్టడంలో అందరము అసమాన్య శక్తి సంపన్నులమే. సంపాదించిన దానిలో ఖర్చు పోను, డబ్బులు మిగిలితే దాచుకున్నాంలే అనుకుంటే జీవితంలో పొదుపు చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. జేబులో డబ్బులుంటే కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అవసరమున్నా లేకున్నా ఖరీదైన బట్టల దగ్గర నుంచి నగల వరకు ఎన్నెన్నో కొనాలనిపిస్తుంటుంది. బలవంతంగా ఏదైనా పొదుపు పథకంలో మనల్ని మనం బంధించుకుంటే తప్ప మనలో చాలా మందికి పొదుపు సాధ్యం కాదు. డబుల్ కాట్పై వాడే పెద్ద దుప్పటిని సింగిల్ కాట్పై మనం ఒక్కరమే పడుకున్నప్పుడు కప్పుకుంటే కొంత దుప్పటి వృధాగానే ఉంటుంది. దుప్పటి చిన్నదైతే ముడుచుకుని పడుకుంటాం. అవసరాన్ని మించి కొనుక్కుంటే వృధా కాక తప్పదు. అవసరమైన ఖర్చులకి కొద్ది డబ్బులనే మిగిల్చుకుని పొదుపు చేయడం ప్రారంభిస్తే కానీ భవిష్యత్తు పట్ల ధైర్యంగా ఉండలేదు. భారీ భవిష్య నిధికి బాల్యంలో బీజం. పొదుపు ఎంత త్వరగా ప్రారంభిస్తే భవిష్యత్తులో అంత భారీ నిధులు సమకూర్చుకోగలుగుతాం. ప్రపంచ ధనవంతులలో 2వ వాడైన వారెన్ బఫెట్ తన 11వ ఏటా షేర్లలో పెట్టుబడి పెట్టాడు. మనం కనీసం 20 ఏళ్ల వయసులోనైనా నెలకి 1,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతూ పోతే 15% వార్షిక వృద్ధితో రిటైర్ అయ్యే నాటికి 60 ఏళ్లకి సుమారు 2,30,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. దబ్బాష లేదు పొదుపెందుకు. ఏదో రోజులు గడిస్తే చాలు, కోట్లు గడించాలన్న అత్యాశ నాకు లేదు అనుకుంటూ కొందరు పొదుపుకు దూరంగా ఉంటారు. ఎవరికి వారు తమ ఒక్కరి కోసమే సంపాదించుకోవాలంటే కూడు, గుడ్డ, నీడ వంటి కనీస అవసరాల కోసం కొద్ది సంపాదన చాలు. మనం మన కోసం కంటే మన వారి కోసం ఎక్కువ సంపాదిస్తాం. ఉత్తమ సంస్కారం ఉన్నవాళ్ళు ఇతరులకు సాయం చేయడానికి కూడా సంపాదిస్తారు. ధనబలం అంటే దాతృత్వ బలం అంటారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. పేదవాడి వద్ద ఇతరులకు దానం చేయడానికి ఏముండదు. ధనమున్నవాడే ఇతరులకు సాయం చేయగలడు. సుమారు 170,000 కోట్ల రూపాయలని దానం చేసే శక్తి వారెన్ బఫెట్కు వచ్చిందంటే ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడమే కారణం.